ఈ రోజు ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతుంది ఇక్కడ శాంతి భద్రతలు లేవు ఈ భారతదేశానికి గంజాయి ఇటువంటి మారక ద్రవ్యాలనే జగన్ మోహన్ రెడ్డి గారే సప్లై చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశాన్ని ప్రజల్లో కల్పించాలి రాజకీయంగా దిగజారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని పనికి మాలినటువంటి కొడుకుని కాపాడుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ గత 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో గంజాయి సప్లై అవుతంది ఇక్కడ తాడేపల్లికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి వాటిని ప్రపంచమంతా జగన్ మోహన్ రెడ్డి గారే సప్లై చేస్తున్నాడు అని చెప్పి నోటికి ఎంత వస్తే అంత పిచ్చి వాగుడంతా వాగుతా ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఉన్నటువంటి కొంతమంది వెదవులు దానికి పోలీస్ వ్యవస్థ మీరు చెప్పేటువంటి కారణాలు నిజమైతే మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను మాకు ఇవ్వమని చెప్పి ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి ఈ రాష్ట్రాన్ని మార్గద్రవ్యాలకు కేంద్రం అని చెప్పి చెప్తున్నటువంటి వ్యక్తులకి నోటీసులు ఇచ్చి మాకు సమాచారం తెలపమంటే దానికి నిన్న పొద్దున చంద్రబాబు నాయుడు సారథ్యంలో వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టాలి వాళ్ళని రెచ్చగొట్టి ఏదో ఒకటి చేయించుకొని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించిని ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్నటువంటి పబ్లిసిటీ తెచ్చుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసి పెయిడ్ అంటే చంద్రబాబు నాయుడు గారు కొంతమంది జీతాలకి పని చేస్తూ ప్రెస్ మీట్లు పెడతామో వాళ్ళ పని ఈ చంద్రబాబు నాయుడు చదివి రాసిచ్చినటువంటి స్క్రిప్టుల్ని చదువుతూ ముఖ్యమంత్రిని మమ్మల్ని దూషించి జీతం మీద బతకయ్యేటువంటి కొంతమంది వెదవలను తీసుకొచ్చి నిన్న పొద్దున రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన అభిమానులు కావచ్చు పార్టీ శ్రేణులు కావచ్చు చంద్రబాబు నాయుడు ఏదైతే జరుగుతుందని చెప్పి ఊహించాడో దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు వాళ్ళ ఆఫీసుల మీద దాడి జరిగితే ఇక నిన్న రాత్రి నుంచి నాటకం స్టార్ట్ చేశాడు మీరు చంద్రబాబు నాయుడు జీవితం కనుక చూసుకున్నట్లయితే వాడు ఒక చీటరు ఒక 420 గాడు ఒక వెన్నుపోటు దారుడు రాజకీయాల్లోకి కుళ్ళు కుతంత్రాలతో కాళ్ళు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకుంటూ ఎన్టీఆర్కి అల్లుడై ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని హస్తగతం చేసుకుని ఆయన ముఖ్యమంత్రి పదవిని దొంగిలించి ఆయన్ని వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులతో కొట్టించి ఆయన్ని చావుకు కారణమయ్యి ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ఆయన పిల్లలు ఎక్కడ వస్తారని చెప్పి ఈ చంద్రబాబు లాంటి వెదవులకి కొంతమంది మద్దతుగా పనిచేస్తున్నటువంటి ఇంకొంతమంది వెదవులు ఉన్నారు ఈ మీడియాలో వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ పార్టీ శ్రేణులను అడ్డం పెట్టుకుని ఎన్టీ రామారావు చరిత్ర అయిపోయింది ఆయన ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో పార్టీ ఉంటే పార్టీ నష్టపోతుంది ఈ రాష్ట్రం నష్టపోతుందని చెప్పి లక్ష్మీపార్వతిని ఒక బూచిని చూపించి ఆయన దగ్గర నుంచి పార్టీ తీసుకున్న తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని ఎన్టీ రామారావు కన్న కొడుకుల్ని అసమర్థులని చెప్పి తాగుబోతులని చెప్పి పనికిరానటువంటి చౌట దద్దమ్మలు అని చెప్పి ఈయన మీడియా ఈయన దగ్గర ఉన్నటువంటి ఈ పట్టాభిగాడు లాంటి వెదవలను పెట్టుకుని 10 మందిని ప్రచారం చేసి
ఎన్టీ రామారావు కుటుంబాన్ని కూడా రాజకీయాలకు దూరం చేసి ఈ రాష్ట్ర ప్రజల దృష్టిలో రామారావు పిల్లలందరూ కూడా పరికరైనటువంటి వ్యక్తులు అని చెప్పి ప్రచారం చేసి ఆ పార్టీని అతను గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి అటువంటి నిష్ట దరిద్రుడు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిని ముఠా నాయకుడు అని చెప్పి అవినీతి పరుడు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారికి పరిపాలన రాదని చెప్పి నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి 2020 అని ఈ 420 గాడు రాజశేఖర్ రెడ్డి గారిని అనేక రకాలుగా ఇబ్బందులు పెడతాకి ప్రయత్నం చేసి రెండు సార్లు ఆయన చేతిలో ఓడిపోయి ఆయన చనిపోయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారి రాజకీయాలతో సంబంధం లేదు ఎప్పుడు సెక్రటరీకి రాలా ఆయన బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటంటే ఆయన్ని కూడా రాజకీయాల్లో లేనప్పుడు ఎవడో పరిటాల రవి చనిపోతే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారే చంపాడని ఎక్కడో హైదరాబాద్లో షూట్ కేస్ బాంబు ఉంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి క్రమశిక్షణ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి పట్టుదల కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను భయపడి ఈ దొంగ ఈ 420 గాడు జగన్మోహన్ రెడ్డి గారు నూనూక మీసాలు వయసు అప్పటి నుంచి కూడా ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చాడు ఏమి చేసినా కూడా ఈరోజు ప్రజల గుండెల్లో ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్థానం సంపాదించుకుని 151 సీట్లతో ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ పంచాయతీ ఎన్నికల కాడి నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు ఏ ఎన్నికలు జరిగినా అత్యధిక మెజారిటీతో మరి ఆయన అభ్యర్థులే ఈ రాష్ట్రంలో గెలుస్తా అంటే ఆయన ఏదో రకంగా భ్రష్టు పట్టించాలని చెప్పి ఇటువంటి పనికిమాలినటువంటి వెదవులను పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు తిట్టించి ఈరోజు పార్టీ ఆఫీసులు పగల కొట్టించుకుని సిగ్గు లేకుండా ఈ ముసలి నక్క ఈ గుంట నక్క ఈ చంద్రబాబు మళ్ళీ నిరాహారదీక్షలు అని చెప్పి అమిత్ షా దగ్గరికి వెళ్తాడు సిగ్గుసారం లేదు నీ మొహానికి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండగా ఇక్కడ తిరుపతి కుటుంబ సభ్యులతో దర్శనానికి వస్తే ఈ తెలుగుదేశం పార్టీ లోఫర్లను పెట్టి అమిత్ షా మీద కారు మీద రాళ్లతో దాడి చేయించినటువంటి వ్యక్తి ఈ దుర్మార్గుడు వీడు పెద్ద వెదవని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా మోడీ గారికి తెలియదా మోడీ గారిని ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నాడు మోడీ గారు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఈ దేశానికి అరిష్టం అని చెప్పి నల్ల బట్టలు వేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి మరి ఆ రోజు దీక్షలు చేసి ఈరోజు ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని అమిత్ షాని కలిసి వాళ్ళు కాళ్ళు పట్టుకుని జుట్టు అందలేదు కాబట్టి వెళ్ళి కంప్లైంట్ చేసి వస్తాడంట మా మీద 36 గంటలు ఈ శిథిలమైపోయినటువంటి ఈ సమాధి లాంటి సమాధుల మీద కట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి దీక్ష చేస్తాడంట దొంగ దీక్ష ఇటువంటి చంద్రబాబు నాయుడు ఎంతమంది వచ్చినా ఇటువంటి పట్టాభిగాళ్ళు లాంటి ఊరపందులు ఎన్ని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆ గుండెల్లో ఉన్నటువంటి స్థానాన్ని కానీ ఒక్క ఇంచు కూడా తగ్గించలేడని చెప్పి తెలియజేస్తూ ఈరోజు బాషడికే అరే బాషడికే అని పట్టాభిగాడితో ముఖ్యమంత్రిని మాట్లాడిస్తాడు అదేమంటే మీ మంత్రులు మాట్లాడారని చెప్పి రాత్రి చూస్తున్నాడు ఇటు స్థిరంగ నీతులు ఈ చంద్రబాబు గారు అన్నం తిన్నాడు గడ్డి తిన్నాడో కూడా తెలియదు ఈ ముసలి నక్క ఈ చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా ఈడీ పార్టీ ఆఫీసులోనే నడుపుతాడు ఈడీ పార్టీ ఆఫీసులోనే పనికిరానటువంటి యదవులను 10 మందిని పెట్టించుకునే జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని వీడి తాబేదారులతో అమ్మ పెళ్ళాలు తిట్టించటం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించటం మమ్మల్ని తిట్టించటం వీడికి ఇది ఒక ఆనవాయితీ మేము చంద్రబాబులాగా దొంగతనంగా దొంగలను పెట్టి తిట్టించుకోవాల్సినటువంటి కర్మ మాకు లేదు కాబట్టే మీడియా ముందుకు వచ్చి ఇటువంటి చంద్రబాబు గారు లాంటి లోఫర్ గాళ్ళనే వాడి గురించి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కాబట్టి గతంలో ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాటలనే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ వీడు అవినీతి చక్రవర్తి అని చెప్పి వీడు ఔరంగజేబు అని చెప్పి వీడు వెన్నుపోటుదారుడు అని చెప్పి వీడంత నీచుడు నికృష్టుడు లేడని చెప్పి వీడు పెద్ద 420 గాడు అని చెప్పి ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాటల్ని
మళ్ళీ మళ్ళీ ప్రజలకు గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతోనే నేను చంద్రబాబుని నేనే పర్సనల్ గా తిట్టను. ఎన్టీ రామారావు ఏ మాటలు అయితే చెప్పాడో ఈ లుచ్చాగడి గురించి అయ్యే మాటలు నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. కానీ చంద్రబాబు లాగా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి తిట్టించడం, చంద్రబాబు గారి లాగా పార్టీలో పొద్దున ఏబిఎంలో చూసా ఎవరో పడమట విజయవాడ సంబంధించిన అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు తిడతాంది. అదే పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆఫీసులో నన్ను కానివ్వండి, ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, లేకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను కానివ్వండి, అనేక మందిని వీడి దగ్గర ఉన్నటువంటి 2 లక్షలు 3 లక్షలకి జీతాలు పెట్టుకున్నటువంటి వెధవులను పెట్టి మమ్మల్ని అందరిని తిట్టిస్తాడు. నేను వాళ్ళందరి గురించి కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు బతకడానికి ఏదోటి సహాయం కావాలి కాబట్టి వీడి దగ్గర జీతానికి పనిచేస్తున్నారు, రాసిచ్చినప్పుడు తిట్టక తప్పదు వాళ్ళు తిడతారు. నేను వాళ్ళెవరి గురించి కూడా మాట్లాడదలుచుకోవాలా? పట్టాభిగాడు కూడా ఆడి కూడా పేడు డబ్బులకి ఆడికి బాగా తిండి కావాలి. ఆడి అవతారం చూస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి ఆడిచ్చేటువంటి సొమ్ము లెంగిల మెతుకలకు ఆశపడి కుక్కలాగా మా బొరికితే మొరగొచ్చు. దాని గురించి నేనేమంటలా. ఎవడు తిట్టినా కూడా మమ్మల్ని కానీ మా ముఖ్యమంత్రిని కానీ దీనికి మూల కారణం ఆద్యుడు ఈ 420 గడి చంద్రబాబు గడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి నా గురించో ముఖ్యమంత్రి గారి గురించో పేరు నాని గారి గురించో వంశీ గారి గురించో మాట్లాడితే నేను ఎవరిని తిట్టను. ఈ 420 గడిని, ఈ చంద్రబాబు గారిని, వీడికి వయసు వచ్చింది కానీ బుద్ధి రాదు, సిగ్గు శరం లేదు. మోడీ మీదను అమిత్ షా మీద రాళ్ళేంచి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని చెప్పి నల్ల బట్టలు వేసుకుని సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి రాహుల్ గాంధీ సంకనాకి మోడీని దించేయాలని చెప్పి తిరిగినటువంటి ఈ వెధవ మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ అట్ట వెళ్తాడని వీడికి సిగ్గు శరం లేదా? అన్నం తింటలేదా? గడ్డి తింటున్నాడా? ఉచ్చమని నీచమని లేనటువంటి వెధవ అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. ఇటువంటి సన్నాసులు ఇటువంటి వెధవలు ఈ రాష్ట్రంలో ఉన్నంతకాలం ఇటువంటి దాడులు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ఇచ్చినటువంటి మాటని పోషించుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనుక ఎక్కువ తక్కువ మాట్లాడితే ఈ పట్టాభిగాడు మాట్లాడతాడు ఇంటికి వెళ్ళడం, వీడు పందిలాగా మొరుగుతాడు ఇంటికి వెళ్ళడం, ఇంటికాడ చిన్నపిల్లల్ని ఆడాలని పెడతాడు, పెట్టి నేను వెళ్ళినప్పుడు నేను వచ్చి నేను లేనప్పుడు వచ్చి దాడి చేశారంటారు. నువ్వు పోటీగాడి రా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రా 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 నరిచి ఒక పందిలాగా మరి ఇంటికాడ కూర్చోవాల్సింది. నువ్వు వెళ్ళి వస్తే ఉండరు. అదే తాడేపల్లి ఆఫీసులో కూర్చొని చిటికలేసాడు, రా తాడేపల్లి ఆఫీసు రా, జగన్మోహన్ రెడ్డి బయటికి రా. జగన్మోహన్ రెడ్డి రావాలరా నీకోసం, చంద్రబాబు గారి కోసం? చిటికి లేవటం కాదు, మగాళ్ళలాగా ఉండాల్సింది ఆఫీసులో. వీడేమో చంద్రబాబు పోలీసులను తిడతాడు, డీజీపీని తిడతాడు, పోలీసులను తిడతాడు, వీడి బ్లాక్ హెడ్ 10 మంది పోలీసుల రక్షణలో బతుకుతాడు కుక్క బతుకు, మళ్ళీ వాళ్ళనే తిడతాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వెధవల్నే ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. వీడి పీడ ఈ ఎన్నికల్లో అయినా సరే విరగడ చేయాలి. చంద్రబాబు నాయుడు కెపాసిటీ ఏంటో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిందే, ఆ పార్టీ వాళ్ళకు కూడా తెలిసినట్టుంది. ఎందుకంటే 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు తెలుగుదేశం, ఇందాకే చెబుతున్నాడు ఈ సన్నాసి. 22 సంవత్సరాలు అధికారంలో ఉందంట, 20 సంవత్సరాలు దాదాపు ప్రతిపక్ష నాయకుడు చేశాడంట, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంట, వీడికి 40 ఏళ్ళు అనుభవం ఉందంట. వీడు బంధువు పిలిపితే ఒక బడ్డీ కొట్టు కూడా మొయ్యలే ఈ రాష్ట్రంలో, ఒక బడ్డీ కొట్టు. వీడికి 100,000 మంది కార్యకర్తలంట, వీళ్ళందరూ కలిసి ఒక బడ్డీ కొట్టు కూడా ముంచలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ చంద్రబాబు గారి ఈ వెధవ ఉన్నాడు. అంటే అతని స్థాయి అతనికి ఇవాళకన్నా అర్థమైందా? మొన్న పోసాని కృష్ణమురళి గారు ఏదో ఆయన కుటుంబ సభ్యుల్ని మాట్లాడారని చెప్పి ఆయన మాట్లాడాడు, మాట్లాడితే ఆ ఇంటి మీద దాడే చేశారు. అప్పుడు ఏం మాట్లాడలా, అప్పుడు ప్రజాస్వామ్యం కూని అవ్వాలా ఈ సన్నాసి చంద్రబాబు గారికి. ఇప్పుడు వీడి పార్టీ హౌస్లో 2 కుర్చీలు బలలో పగిలితే ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. పోసాని కృష్ణమురళి ఇంటి మీద దాడి చేస్తే ఖండించడం పవన్ కళ్యాణ్, ఎవరు ఆయన అభిమానులు? పోసాని కృష్ణమురళి గారి ఇంటి మీద దాడి చేస్తే అప్పుడు శుభ్రంగా ఫామ్ హౌస్లో పడుకున్నాడు అజ్ఞాతవాసి.
ఇప్పుడు చంద్రబాబు గారి ఆఫీసులో రెండు కుర్చీలు బల్లలు పగిలినాయంట వచ్చేసాడు. ఇది అరాచకం, అన్యాయం. ఢిల్లీ హోంశాఖ నేను తెలియజేస్తున్నా, ఏం పోసానికి మా కస్టమర్లు వాళ్ళ ఇంటికాడ రాళ్ళేసి కొట్టినప్పుడు ఏమన్నా అప్పుడు చెప్పలేదా ఢిల్లీ హోమ్ మినిస్టర్ గారికి? అప్పుడు భయం వేసిందా నీకు, నేను లోపలేస్తారని? కాబట్టి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విడివిడిగా చూసేటువంటి పరిస్థితి లేదు. ఇద్దరూ కలిసే ఈ నాటకాలు, ఈ డ్రామాలు, ఇవన్నీ కూడా రక్తి గట్టిస్తున్నారు. ఇటువంటి పవన్ కళ్యాణ్లో చంద్రబాబులో 1000 మంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఒక్క నిమిషం కూడా ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మీకు లేవని చెప్పి తెలియజేస్తూ, ఇకనైనా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి, ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు పేలితే మిమ్మల్ని ఎవరిని కూడా సుఖసుఖంగా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నచ్చినటువంటి నాయకుడు మాకు, ఆయన మాకేం ఆదేశాలు ఇవ్వవసరం లేదు, ఆయన వద్దన్నా కూడా మీ తాట తీసి ఆయనకి చెప్పులు కుట్టిస్తాం చంద్రబాబు గారిది మీది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకండి. మామూలుగా యుద్ధంలో మొగాళ్ళతో ఫైట్ చేస్తారు, ఆడాళ్ళతో అసలు చేయరు. అసలు అటు ఇటు కానీ లాంటి వీళ్ళు లాంటి ఎదవలు తేవడమే యుద్ధం చేస్తాడా? లోకేష్ గారు లాంటి అటు ఇటు కానీ ఎదవలు తేవడమే యుద్ధం. ఆ టైం చెప్పినా కూడా ఏం తప్పెట్లు కొట్టుకోవాలి? నేను ఆడి ఎదురు బదులు కూర్చుని ఆడు బాగా కొడతాడు, మేము బాగా కొడతాం టెస్ట్ పెడతాడు అంటే ఈ దేంటో ఫైట్ చేస్తాడు లోకేష్ గారు? ఆ తప్పెట్లు కొడతాం అంటే ఇక ఆడికి ఎదురు కూర్చుని మేము కొట్టాం, మేము కొట్టలేం, మేము కొట్టలేము. కాబట్టి లోకేష్ గారితో మేము ఛాలెంజ్లు తీసుకో, మేము తప్పెట్లు కొట్టలేం, మేము బట్టలు ఊడ తీసుకుని మేము తిరగలేం, లేకపోతే ఆడికి మళ్ళీ ఫుడ్ కూడా మేము తినలేం. ఆడు టన్ను పప్పు తెచ్చి తినమన్నాడు అనుకో, మేము ఎక్కడ తింటాం ఆ టన్ను పప్పు? ఆడి పప్పు, ఆడి పప్పు గుత్తి, ఆడితో ఏం ఛాలెంజ్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయిన ఎదవో ఆడి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తాడు. ఆడు, ఆడి వయసు, ఆడి అవతారం, ఆడి గెటప్పు. చంద్రబాబు నాయుడు ఇంటినారికి, ఇంటినారు పిల్లలకి చేసినటువంటి ద్రోహానికి, రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో భ్రష్టు పట్టించాలని ఆడు చేసేటువంటి ప్రయత్నాలకి, ఆ దేవుడు చంద్రబాబు నాయుడికి ఇచ్చినటువంటి బహుమతి నారా లోకేష్ బాబు. వీడి లాంటి కొడుకు ఈ ప్రపంచంలో ఎవడికన్నా కావాలని ఎవడన్నా ఒకడన్నా శత్రువు అయినా కోరుకుంటారా? వీళ్ళంటి ఎదవ తాత ముఖ్యమంత్రి, పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చాడు. నాబోటి పనికిరాని వాళ్ళనే, పేర్నాయని లాంటి గారినే, మాబోటాని వంశీ లాంటి వాళ్ళనే, మమ్మల్ని రాజకీయ అనుభవం లేని వాళ్ళని ఎమ్మెల్యేలను చేశాడు ఇంద్రామరారు. అటువంటి వ్యక్తి మనవుడు వీడు. వీడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ నా బాబు అని చెబుతాడు ఆడు చంద్రబాబు. ఆడి కొడుకు వీడు. వీడు ఎమ్మెల్యేకి గెలవలేనటువంటి సౌట దద్దమ్మ సన్నాసి, వీడు లాంటి కొడుకు ఎవడికన్నా కావాలని వాడిని కోరుకుంటాడా? వీళ్ళ చంద్రబాబు గారు చేసిన పాపాలకే శిక్షగా దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ లోకేష్ గారు చంద్రబాబుకి. ఆడితో మేమేం ఛాలెంజ్ చేయాలి? తప్పెట్లు కొడతాం, మేము కొట్టలేను ఆడితో. ఆడికి మళ్ళీ ఎత్తుకుని మేము తిరగలేము, మేము ఆడికి మళ్ళీ చిల్లర రోడ్లు ఎమ్మడి తిరిగి డబ్బులు పోగు చేసుకోలేము. ఏం ఛాలెంజ్ చేయాలి ఆడితో? ఆయన ఈసారన్నా మందలగిరిలో గెలవమన్నా, త్వరగా ఛాలెంజ్లు బాలెంజ్లు ఆడి ఆడి బాబునేమో కుప్పంలో, ఈడేమో మందలగిరిలో గెలిచినాక అప్పుడు ఛాలెంజ్లు చేయొచ్చు. వీడి జీవితంలో ఎమ్మెల్యే అయ్యి నేను ఎమ్మెల్యే అయ్యానని చెప్పి చూపించమన్నాను చాలు. ఎవడు అసలు గంజాయి వ్యాపారం మొదలెట్టిందే చంద్రబాబు గారు లోకేష్. హెరిటేజ్ ఫ్రెష్లు అమ్మేది వాళ్ళు గంజాయి. అసలు హెరిటేజ్ ఫ్రెష్ల్లో తెలుగుదేశం అధికారంలో ఉండగా హెరిటేజ్ ఫ్రెష్ల్లో కాలేజీ పిల్లలు నేను అడిగేవాడిని, ఏంటర్ బాబు ఇంతమంది ఉన్నారంటే ఈ చంద్రబాబు గారు గంజాయి అమ్ముతున్నాడని చెప్పారు. ఇప్పుడు వీడి బాధ ఏంటంటే ఈ హెరిటేజ్ షాపులు ఆటలు అమ్మనివ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడిపోయాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయటం. అసలు హెరిటేజ్ షాపులు ఎవడికన్నా పాలు పెరుగు పేడ అమ్ముతూ 1000 కోట్లు మిగులుద్దామా? హెరిటేజ్ లాభాలు ఎంత? హెరిటేజ్ ఆస్తుల విలువ ఎంత? 10,000 కోట్లు. ఎవడన్నా నాకు తెలిసి భూప్రపంచంలో పేడమ్మి, పిడకలమ్మి, పాలు అమ్మి, పెరుగు అమ్మి 10,000 కోట్లు సంపాదించినాడు ఎవడన్నా చూపించండి. ఈ చంద్రబాబు గారి పేరుకి హెరిటేజ్, అవినీతి సొమ్ము దాంట్లోనే పెట్టి వైట్ చేసుకుంటాడు. ఇటువంటి మారక ద్రవ్యాలు అమ్ముకున్నటువంటి వెదవ కూడా వాడే.
వాడి దగ్గర హెరిటేజ్ ఓల్డ్ స్టాక్ దొరుకుద్ది. కాబట్టి చంద్రబాబు గారి లాంటి లోఫర్ల దగ్గర, లోకేష్ గారి లాంటి అటు ఇటు కానీ పొప్పు గారి లాంటి దగ్గర మేము సలహాలు తీసుకోవాల్సిన కర్మ కానీ లేకపోతే వీడితో ఛాలెంజ్ చేసి తప్పెట్లు కొడుతూ మా వల్ల కాదు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.